కొవ్వూరు పోలీసులపై మాజీ మంత్రి జవహర్ చేసిన వ్యాఖ్యలను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ తిప్పికొట్టారు. కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ మాజీ మంత్రి జవహర్ పై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఖద్దర్ వేసుకున్నారా, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించడం తమకు బాధ కలిగించింది. మాజీ మంత్రి జవహర్ ఆయన ఇంటికి వెళ్లడం అనేది మేం తప్పు పట్టడం లేదు, దానికి అడ్డంకులు కలిగించలేదు. ఆ రోజు ఎస్ఐ కాలనీ సీఐ గాని చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. కోవిడ్ సమయంలో మాజీ మంత్రి 200 మందితో ర్యాలీగా వెళ్లడాన్ని మాత్రమే తప్పుపడుతున్నామన్నారు. పోలీసుల మీద ఖద్దరు వేసుకున్నారా, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అని చెప్పడం కొద్దిగా బాధ కలిగించింది. మేము రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతోందా అని పదే పదే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అడుగుతుంటారు. సో మేము ఆ ప్రయత్నంలో రూల్ ఆఫ్ లాని అమలు చేసే పనే చేస్తున్నాం. పర్మిషన్ ర్యాలీకి కోవిడ్ టైం, అందులో ర్యాలీ తీయడం, తను ప్రజాప్రతినిధి గారు వాళ్ళ ఇంటికి పోవడాన్ని మేము తప్పుపట్టలే, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మేము ఎక్కడ ఇచ్చేయలేదు. మా ఎస్ఐ కానీ సిఐ కానీ ఆయన 200 మందితో ర్యాలీగా పోవడాన్నే తప్పుపడుతున్నాం. ర్యాలీ పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే సాధారణ ప్రజలు ఎవరైనా ఆ మార్గంలో పోయే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. గర్భిణీ కావచ్చు, లేదా వికలాంగులు కావచ్చు, లేదా చిన్నపిల్లలు కావచ్చు, లేదా మరొక రకమైన ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నతాధికారి పోతున్నారనుకో, మేము ట్రాఫిక్ డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు పర్మిషన్ తీసుకుంటే ఈ ర్యాలీ వస్తుంది, ఈ దీంట్లో ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ అవుతుంది, వేరే రూట్ తీసుకోండి అని చెప్పే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళని ఇబ్బంది పడే అవకాశం రాదు. సో ర్యాలీ చేసేటప్పుడు ఎవరైనా కానీ పర్మిషన్ తీసుకోవాలి. అది చట్టసభల్లో ప్రవేశించిన ప్రజాప్రతినిధులకి లేదా గౌరవప్రదమైన పోస్టులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసి కూడా భారతదేశమా లేదా రూల్ ఆఫ్ లా ఉందా లేదా ఇట్లా అని మాట్లాడడం కరెక్ట్ కాదు. జరిగిన మన వైపు కానీ ఇంకొకరి వైపు కానీ పొరపాటు ఎక్కడ జరిగి ఉంటే దాన్ని ఖచ్చితంగా గుర్తించాలి. ఎస్, మా దగ్గర కూడా పొరపాటు ఉంది అని చెప్పేసి యాక్సెప్ట్ చేయగలగాలి. పోలీసుల వైపు తప్పు ఉంటే డెఫినెట్గా మేమే చెప్తాము మాది పొరపాటు అని. ఇక్కడ రూల్ ఆఫ్ లాని మేము ఖచ్చితంగా అమలు చేస్తుంటే మా మీద రాజకీయ ఆరోపణలు చేస్తాము. దీన్ని ఇట్లాంటి రాజకీయ ఆరోపణలు చేసి పోలీసుల మనోభావాలు దెబ్బ చేయవద్దని చెప్పేసి మనవి చేస్తున్నాము.